యాదమరాజు గారు ఇక్కడ బాలకృష్ణ డైలాగ్ చెప్పాలి అంటే యాదమరాజే అని బయట టాక్ ఉంది సో ఏదైనా బాలయ్యబాబు గారి డైలాగ్ మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తే అందరు చప్పట్లు కొడతారు లేకపోతే అవే చప్పట్లు చెంప మీద పడతాయి సో అందరికి నమస్కారం బాలయ్యబాబు డైలాగ్ అంట అది నేను చెప్పలేను నా నోరుతో ఎందుకంటే అంత పెద్ద గొప్పైన డైలాగ్ నేను చెప్పాలంటే అర్హత నాకు లేదు కాబట్టి పులిహోర కలపద్దు డైలాగ్ చెప్పు పాపం డైలాగ్ చెప్పడం రాదు అది చెప్పగా పాపం కవర్ చేస్తాను నువ్వు చెప్పు మా వాడు చెప్తాడు మా వాడు బాగా చెప్తాడు ఏది సద్దం గంటల గంటలు చెప్పకు చిన్న డైలాగ్ ఒకటే డైలాగ్ నాకు బాలయ్యబాబు గారి డైలాగ్ ఒక డైలాగ్ అంటే చాలా ఇష్టం మా అందరికి కూడా చాలా ఇష్టం చాలా డైలాగులు అంటే ఒక డైలాగ్ మాత్రం నాకు బాగా స్పెషల్ గా ఇష్టం ఎందుకంటే ఆయన అలా గొడ్డలి పట్టుకొని అలా ఊగుతూ చెప్తా ఉంటారు అన్నమాట ఇప్పుడు ఊగకుండా చెప్పు ప్లీజ్ సరే చెప్తా చెప్పు తరం మారినా తత్వం మారలా ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు అడ్డంగా ఎదిగేస్తా జనాన్ని తొక్కేస్తా ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలగరేస్తే తలకాయ కోస్తా యు హావ్ ఓన్లీ 6 అవర్స్ ఆఫ్ టైం ఈ లోపు సిటీలో కనిపించకు గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ సర్ సర్ అది సర్ ఎవరికి చెప్పారు సర్ ఇది ఇది డైలాగ్ బాలయ్య బాబు గారి అభిమానులందరికి ఇది అంకితం జై బాలయ్య సూపర్ అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి అందరు అభిమానులే మా భాస్కర్ భాస్కర్ బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ 2 తోని వస్తున్నారు కదా నీ సైడ్ నుంచి విషెస్ మా బాలయ్య బాబు గారికి మేము విషెస్ ఏందన్నా మేము అసలు వెయిటింగ్ ఫస్ట్ అన్స్టాపబుల్ స్పెల్లింగ్ చెప్పరా అది సరే కానీ నీకు పెళ్ళైందా మీరు చేసుకుంటారా నాకు పెళ్ళైంది ఆల్రెడీ కామెడీ చేయకు పెళ్ళి అవ్వలేదు కానీ పిల్లలు ఉన్నారన్నమా ఇవన్నీ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో చేయండి ఇక్కడ కాదు అక్కడ చేయండి నందమూరి ఫ్యాన్స్ అంటే క్రమశిక్షణకు పెట్టింది పేరు కాబట్టి ఓకే సో ఆల్ ది బెస్ట్ అందరు కలిసి ఆల్ ది బెస్ట్ టు బాలయ్య బాబు గారు ఫర్ అన్స్టాపబుల్ 2 గట్టిగా ఆల్ ది బెస్ట్ అన్స్టాపబుల్ చివరగా ఒక మాట దేవుడు గుడిలో ఉంటాడు బాలయ్య బాబు అభిమానుల గుండెల్లో ఉంటాడు ఆయన వెంట జనం ఆయన ఉన్న చోట ప్రపంచమే సూపర్ హరి థ్యాంక్ యూ సో మచ్